हेलो वेलकम बैक टू माय चैनल मैंगो तो केक एला चेयालो चूद्दामु एग्लेस एग गेम यूज चेयमु इक्कड नेनु 2 कप्स ऑफ मैदा वेनिगर शुगर ऑयल फुड कलर मी इष्टमंडी ऑप्शनल साल्ट बेकिंग सोडा बेकिंग पाउडर मैंगो प्यूरी 1 कप एंड मिल्क हाफ कप तीसुकुन्नानु इंग्रीडियंट्स चूसर कदा पैन इच्चानु फर्स्ट मैंगो पीसेस किंद कट चेसुकोनी शुगर वेसी मनं ब्लेंड चेसुकोवाली स्मूथ प्यूरी किंद इप्पुडु दींट्लो ऑयल अलाने विनेगर वेसी ओकसारी बा मिक्स चेसुकोंडी अवी 3 कंबाइन अयिपोतायि मिक्स अयिपोतायि ईजीगा चूसर कदा मनं ओकसारी अला मिक्स चेसुकुंटे अवन्नी कलिसिपोतायि तर्वात इप्पुडु मैदा ड्राई इंग्रेडिएंट्स अन्नी इप्पुडु वेसि मनं ओकसारि जल्लिंचुकुंटे सरिपोतुंदि बेकिंग सोडा बेकिंग पौडर वेसेस्तुन्नानु अलाने फुड कलर कूडा इक्कड वेसेस्तुन्नानु नेनु साल्ट अलाने फुड कलर कूडा वेसेस्तुन्ना जल्लिंचेसिन तर्वात मनं इदि मिक्स चेसुकोवाली कट एंड फोल्ड मेथड यूज चेसि मिक्स चेसुकोवाली ఇక్కడ మీరు ఏ స్పాచ్యులా అయినా కూడా తీసుకోవచ్చు వుడెన్ అయితే వుడెన్ ఏదైనా తీసుకోండి నేను మీకు చూపించడం కోసం వీడియోలో బాగా అనిపిస్తుందని నేను సిలికాన్ స్పాచ్యులా తీసుకున్నా మనకి మ్యాంగో దొరికినప్పుడు చేసుకుంటే బాగుంటుంది అప్పుడప్పుడే కదా దొరికేది మ్యాంగో ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయి ఎంత టైం పడితే అంత టైం మీరు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోండి ఇప్పుడు అంతా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లోనే యూస్ చేయాలి ఇది బేక్ అయిపోయిన తర్వాత మనకి ఎలాంటి ఫ్లేవర్ వస్తదంటే తాటికాయ తిన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఒకలాంటి ఫ్లేవర్ వస్తుంది కదా ఆ స్మెల్ వస్తది దీనికి బేక్ అయిపోయిన తర్వాత చూసారు కదా స్మూత్ గా ఎలా రెడీ అయిపోయిందో మన బ్యాటర్ అన్నది ఇప్పుడు మనం ఈ రోజు నేను కుక్కర్ లో చేస్తున్నాను కుక్కర్ లో నేను ఫస్ట్ salt వేసి ముందు 10 నిమిషస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి ప్రీ హీట్ చేసుకున్నా గ్యాస్కెట్ అలానే విజిల్ పెట్టకూడదు టిన్ నేను రెడీ చేసి పెట్టుకున్నా బటర్ పేపర్ వేసి ఆయిల్ వేసి ఫ్లోర్ వేసి ముందు గ్రీస్ చేసి పెట్టుకున్నా దాంట్లో నేను బటర్ అన్నది వేసేసాను నేను ఈ టిన్ అలానే ఇంకో చిన్న టిన్ ఉంటే చిన్న టిన్ లో చేసాను కానీ దీంట్లోనే సరిపోతుంది నేను తీసుకున్న టిన్ అయితే కంప్లీట్ 2 కప్స్ బ్యాటర్ కూడా సరిపోతుంది నేను వేయలేదు వేర్వేరుగా చేశాను మనకి దొరికినప్పుడు చేసుకోవచ్చు ఇది మనం చేసుకున్న రోజు అలానే నెక్స్ట్ డే మాత్రమే మనకి స్టోర్ ఉంటుంది థర్డ్ డేకి కొంచెం జిగురుగా వస్తున్నట్టు వస్తది 35 నిమిషస్ బేక్ చేసుకోవాలి లేదా ఓవెన్ అయితే 180 డిగ్రీస్ దగ్గర ప్రీ హీట్ చేసుకొని 35 నిమిషస్ కుక్ చేసుకోవాలి కూల్ అయిపోయిన తర్వాత చూసారు కదా ఒక గ్లాజీ ఫినిష్ అన్నది పైన వచ్చింది ఎగ్ తినని వాళ్ళు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు చూసారు కదా కలర్ నేను ఫుడ్ కలర్ యాడ్ చేసింది ఈ కలర్ కోసమే చూడండి ఒకలాంటి మంచి yellow కలర్ వచ్చింది కదా నేను దాని గురించి యాడ్ చేసా మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇది కూడా అన్మోల్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే బటర్ పేపర్ తీసేయండి కింద కూడా చూసారు కదా ఎలా బేక్ అయిందో కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా బేక్ అయ్యింది ఈ రెసిపీ మీరు ట్రై చేసి నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లేదా మీరు ఆల్్రెడీ మీరు చేసి ఉంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఎగ్ వేయకపోయినా కూడా వెనిగర్ అండ్ మిల్క్ కంపెన్సేట్ చేసాం కాబట్టి సరిపోతుంది చూసారు కదా ఎలా వచ్చిందో మధ్యలో కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయ్యింది చాలా సాఫ్ట్ గా అయితే ఉంది నేను ఇదే ఫస్ట్ టైం ఎగ్లెస్ చేయడం ఈవినింగ్ టీ టైం లో సర్వ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ మై ఛానల్